Hello friends, so welcome to Design Your Whole Life channel. This is your Srinivas from Hyderabad. So pratiwaram manam wealth, health and happiness gurinchi maatladukuntunnam kada. So ee shanivaram wealth topic lo ULIP versus ELSS gurinchi maatladukundam. And meek last two episodes lo back to ELSS versus NPS PPF ante ee mooditlo manam edi invest chesthe baaguntundi anukunnam kada. Alage kontha mandi mitrulu adigaru ippudu elage insurance companies lo kuda unit linked insurance policies unnai kada, dantlo kuda equity investment chesukovachu kada, adi chesukunte baaguntunda, ELSS chesukunte baaguntunda ane kontha mandi mitrulu adigaru. So idi ee rendu comparison చేసే ముందు అసలు యాక్చువల్లీ మనకి ఈ ట్యాక్స్ సేవింగ్ అంటే మళ్ళీ ఎనివే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది, అఫ్ కోర్స్ మనకు ఉండే ఈ కరోనా బాధలు అదర్ ఇబ్బందులు ఉన్నప్పటికీ అట్లీస్ట్ మనం ఒక అవేర్నెస్, మనము ఈ ట్యాక్స్ సేవింగ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుంటే బెటర్ కదా. సో దీంట్లో ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఇన్వెస్ట్మెంట్స్ మనము ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేసుకోవాలనుకుంటే ఏమేమి చేసుకోవచ్చు, పీపీఎఫ్ లో కానీ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ఈఎల్ఎస్ఎస్ అంటే, అది ప్రతి మ్యూచువల్ ఫండ్స్ లో ఒక పర్టికులర్ స్కీమ్ ట్యాక్స్ సేవింగ్ గురించి, అట్లాగే ఇన్సూరెన్స్ పాలసీస్, అట్లాగే బ్యాంక్ లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ 5 ఇయర్స్ అబోవ్ దాచిపెట్టుకుంటే దాంట్లో కూడా మనకి ట్యాక్స్ సేవింగ్ పాసిబిలిటీ ఉందన్నమాట. అయితే ఈ ప్రతి దాన్ని మనం ఈఎల్ఎస్ఎస్ తో కంపేర్ చేయలేం కదా, ఈచ్ ప్రొడక్ట్ హాస్ గాట్ డిఫరెంట్ అడ్వాంటేజెస్ కూడా. అయితే ఈ వారం మనము ఈఎల్ఎస్ఎస్ వర్సెస్ యూలిప్స్ గురించి తెలుసుకుందాం. ఈఎల్ఎస్ఎస్ అంటే ఇది యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో దీనికి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది. వేరాజ్ యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది మేనేజ్ ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ వస్తుంది, అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా ఆప్షన్ ఉంది అనమాట. అంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ పాలసీల్లో ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ అంటారు, అంటే మనకి వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, దానివల్ల మనకి ఆ రిటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి, నెగ్లిజిబుల్. సో దాంతో కంపారిజన్ చేయలేము, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ మనం ఈఎల్ఎస్ఎస్ ద్వారా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి. సో మనం వీఆర్ కంపేరింగ్ ఓన్లీ విత్ ఈఎల్ఎస్ఎస్ వర్సెస్ యూలిప్ అనమాట. ఓకే, సో యూలిప్ లో మనకి అడ్వాంటేజ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. అయితే దీంట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ ఉండే పాలసీల్లో చార్జెస్ కంపేర్డ్ టు ఈఎల్ఎస్ఎస్ కి, మ్యూచువల్ ఫండ్ లో ఓన్లీ ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్ ఎగ్జిట్ లోడ్ ఎంట్రీ లోడ్ అంటారు, సో అవి ఉంటాయి. మనం ఎనీవే 3 ఇయర్స్ లాకిన్ కాబట్టి మీరు దాంట్లో చేసుకుంటే మనకి ఎంట్రీ ఎగ్జిట్ ఏమి ఉండవు, సో ఓన్లీ ఫండ్ మేనేజ్మెంట్ చార్జెస్ ఉంటాయి. అయితే యూలిప్ లో ఏంటంటే మార్టాలిటీ ఛార్జు, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జు, పాలసీ అలొకేషన్ ఛార్జు, అట్లా ఛార్జెస్ అనేక రకాల ఛార్జెస్ ఉన్నాయి. అది డిపెండ్స్ ఆన్ ఇన్సూరర్ బట్టి కూడా ఉంటుంది, మనం తీసుకునే పాలసీ టర్మ్, అట్లా రకరకాలుగా ఒక చెప్పాలంటే రూపీగా 7 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి యూలిప్ పాలసీలో, ఇన్సూరెన్స్ పాలసీలో. సో దాని మీద కంపేర్ చేసుకుంటే ఈఎల్ఎస్ఎస్ లో ఓన్లీ 1.5% ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇకపోతే రీసెంట్ గా లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈక్విటీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 1 ఇయర్ అబోవ్ వచ్చే రిటర్న్స్ 1 లాక్ కన్నా అబోవ్ కన్నా ఉంటే ట్యాక్స్ ఉంటుందని ఇంప్లిమెంట్ చేశారు. సో అది 10% వరకు ఉంటుంది 1 లాక్ అబోవ్, ఒక మనం 1 ఇయర్ దాటిన తర్వాత చేసుకుని, ఎందుకంటే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ కూడా 3 ఇయర్స్ కాబట్టి దాని తర్వాత వచ్చే కనుక రిటర్న్స్ 1 లాక్ అబోవ్ వస్తే అది ట్యాక్సిబుల్ అమౌంట్ కింద ఉంటుంది. అయితే యూలిప్ లో ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ కాబట్టి మెచ్యూరిటీ అమౌంట్స్ అన్ని ట్యాక్స్ ఫ్రీ, అది ఈక్విటీలో ఉండి డెట్ లో ఉండి ఏది వచ్చినా సరే ఎగ్జామ్షన్ వస్తుంది మనకి, వచ్చేటప్పుడు ట్యాక్స్ ఉంది. దీంట్లో ఇందా చెప్పినట్టుగా సెక్షన్ 80C ఈ రెండింటికి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఓన్లీ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఓన్లీ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్, అంటే మిగతా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అన్నిటికి ఆ ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు సెక్షన్ 80C, అది గమనించండి. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే మ్యూచువల్ ఫండ్ లో దాంట్లో స్పెసిఫిక్ గా ట్యాక్స్ సేవింగ్ లింక్డ్ స్కీమ్స్ అనో లేకపోతే ఈఎల్ఎస్ఎస్ అనో ఇస్తారు పేరు, అది చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందా చెప్పినట్టుగా దీంట్లో ఇది 3 ఇయర్స్ లాకిన్, వేరేజ్ యూనిప్స్ ఆర్ 5 ఇయర్స్ లాకిన్ పీరియడ్. ఇలాగే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికీ రెగ్యులేటర్ ఏమో ఐఆర్డిఏ, అంటే దీనికి మానిటర్ చేసేవాళ్ళు. మ్యూచువల్ ఫండ్స్ అన్నిటికీ సెబీ మ్యూచువల్ ఫండ్ మానిటరింగ్ చేసేవాళ్ళు. అయితే మీరు లాస్ట్ ఈ 5 ఇయర్స్ చార్ట్ లో చూస్తుంటే జనరల్ గా ఇన్వెస్ట్మెంట్స్ దేంట్లో ఎక్కువ ఉన్నాయనుకుంటే మనకి అందరు ఇన్వెస్ట్మెంట్స్ చేసింది కూడా ఎక్కువ ఈఎల్ఎస్ఎస్ లోనే చేస్తారు, ఎందుకంటే లెస్ లాకిన్ పీరియడ్ అలాగే తక్కువ ఛార్జీలు ఉంటాయి కాబట్టి.
దాని మీద వచ్చే రిటర్న్స్ కూడా ఇది గ్రోత్, ఎందుకంటే డేటా నేను లాస్ట్ ఇయర్ వరకు తీసుకున్నాను 19 వరకు. సో దాని నుండి చూసుకుంటే రిటర్న్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో అంటే ఫండ్ మేనేజర్ కి ఇన్వెస్ట్ చేయడానికి 3 ఇయర్స్ టైం దొరుకుతుంది కాబట్టి దాని మీద వచ్చే రిటర్న్స్ అరౌండ్ 13% తీసుకుంటే, ఇక్కడ యూలిప్స్ లో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఛార్జెస్ అన్ని పోగా మిగతా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తుంది కాబట్టి దాంట్లో వచ్చే రిటర్న్స్ యావరేజ్ గా లెసర్ దాన్ మన ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ లో ఉంటుంది. అదే సింపుల్ గా మీకు చెప్పాలంటే సో ఈఎల్ఎస్ఎస్ ఈజ్ బెటర్ దాన్ ఈ యూలిప్, అలాగే లాస్ట్ వీక్ ఎపిసోడ్స్ లో చెప్పినట్టు ఎన్పిఎస్ కానీ పీపీఎఫ్ కానీ. సో మీరు చక్కగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నప్పుడు దీన్ని సిప్ రూపంలో అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా ఎవ్రీ మంత్ కొంత అమౌంట్, ఎలాగో 1.5 లాక్ వరకు సెక్షన్ 80C బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ సేవ్ చేయదలుచుకున్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో కింద చేసుకుంటే లాంగ్ టర్మ్ కార్పస్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, అలాగే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇది ట్యాక్స్ ఎఫిషియన్సీ సెక్షన్ 80C, అలాగే లో లాకిన్ ఇందాక అనుకున్నట్టు 3 ఇయర్స్ లాకిన్ ఉంటుంది, అలాగే మనకి 3 ఇయర్స్ తర్వాత లిక్విడిటీ వస్తుంది. యూలిప్ లో అయితే మన 5 ఇయర్స్ లాకిన్ ఉంటుంది, అలాగే ఎన్పిఎస్ పీపీఎఫ్ అంటే ఇంకా లాంగ్ టర్మ్ లాకిన్. సో దాంట్లో మనం చేయడానికి ఏమి లేదు. సో ఇది మనకి కావాలనుకుంటే లిక్విడిటీ ఆప్షన్ 3 ఇయర్స్ తర్వాత దొరుకుతుంది కాబట్టి ఇది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఛార్జెస్ తక్కువ హయ్యర్ రిటర్న్స్ ఉంటాయి. సో అదండి యూలిప్ వర్సెస్ ఈఎల్ఎస్ఎస్. సో ప్లీజ్ ప్లాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎర్లీ, ఎందుకంటే అందరూ ఏదో డిసెంబర్ మార్చ్ ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసే బదులు ప్రతి ఒక్కళ్ళు ప్రతి అవకాశం ఉన్నంత వరకు ముందే ప్లాన్ చేసుకోగలిగితే యూ కెన్ హ్యావ్ మోర్ రిటర్న్స్. ఎందుకంటే మార్కెట్స్ కూడా ఇప్పుడు స్టడీ గ్రోత్ ఫేజ్ లోకి వచ్చాయి కాబట్టి ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ బెటర్ రిటర్న్స్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.